నెక్స్ట్ సాంగ్కి మనం వెళ్ళిపోదామండి. ఈ నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి మయూఖ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా శ్రీకాంత్ గారిని ఉన్నారు. వారితో పాటు ఈ చిత్రంలో చాలా చక్కటి పాత్ర పోషించినటువంటి శ్రీ ప్రవీణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. రాజుగాడుకు జబ్బు ఉంటుందండి సినిమాలో, ఆ జబ్బుతో చాలా ఇబ్బందులు పడుతుంటాడు, ఆ ఇబ్బందులు మనందరికీ నవ్వును తెప్పిస్తుంటాయి. ఏక ఎంటర్టైన్మెంట్స్లో సినిమా ఉంటే ధైర్యంగా ఉంటుంది, అంతకుమించి ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ అనిల్ సార్. ప్రతి నెల ఏంటి అని ఆలోచించుకోకుండా ధైర్యంగా బతుకుతానంటే దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, అనిల్ గారు అండ్ కిషోర్ అన్న. ఇందాట ప్రవీణ్ చెప్పినట్టు రాజ్ తరుణ్కున్న ఈ సినిమాలో ఉన్న జబ్బు కారణంగా షూటింగ్లో మేమంతా ఇబ్బంది పడ్డామో, థియేటర్లో మీరు అంతా ఎంజాయ్ చేస్తారని గట్టిగా గుండె గుద్దుకొని చెప్తున్నా. ఎంజాయ్ రాజుగాడు ఫ్రమ్ 1st June నియర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, ప్రొడక్షన్ అన్నలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్, మేకప్ అందరికీ నా తరపున పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు ప్రముఖ రచయిత శ్రీ రామ్ జోగేష్ శాస్త్రి గారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సామాన్యంగా పాటల రిలీజ్ అంటేనే మా లిరిసిస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్స్కి అందరికీ ఒక పండగ లాంటి వాతావరణం. ఇందాక రాజారవీంద్ర గారు చెప్పినట్టు సినిమాలోకి వచ్చే ముందు ఒక పద్ధతి, సినిమా అయిపోయేటప్పటికి ఇంకో పద్ధతి ఉండదు వాళ్ళ దగ్గర. ఎప్పటికీ వాళ్ళు ఒకసారి వాళ్ళకి వచ్చారంటే వాళ్ళతో బంధుత్వం కలుపుకోవాల్సిందే. అలాంటి ఒక మంచి మనసే వాళ్ళ సక్సెస్కి ప్రధాన కారణం. పదే పదే ఇన్ని సినిమాలు వరుస పెట్టి తీస్తున్నారు అంటే డెఫినెట్గా వారి సక్సెస్కి మూల కారణం వారి యొక్క మంచి మనసు. అందుకనే ముఖ్యమైన విషయం మన తెలుగు సింగర్స్ అందరికీ ఇందులో ఒక అవకాశం, అందరూ తెలుగు సింగర్సే పాడాలి అలాంటి ఒక మంచి వాతావరణం కల్పించినటువంటి ఆయనకి సభాముఖంగా థ్యాంక్స్. ముఖ్యంగా అనిల్ గారికి, కిషోర్ గారికి, గోపిచంద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మా ఏకే ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంలో మరొక మంచి ఆల్బమ్ నాకు కుదిరింది. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ రాజుగాడు. 2 రోజుల తేడాలో ఈ సినిమాని మనం చూడబోతున్నాం, మంచి సక్సెస్ వస్తుంది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం ఎవ్రీవన్. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ లాంటి బ్యానర్తో అసోసియేట్ అవ్వడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈ మూవీలో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సంజన, రాజా రవీంద్ర గారు, ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ హూస్ వర్క్డ్ విత్ మీ ఆన్ దిస్ టీమ్. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ రాజ్ తరుణ్. థ్యాంక్ యూ. June 1st ఈ మూవీ రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ పూజిత, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, మరి మీ పాటని మీరే లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు సరసకుర అనే అందమైన పాట, ఇందాకన్నా కదా నాకు బాగా ఇష్టమైనటువంటి పాట సరసకుర సాంగ్ లాంచ్. రాజుగాడు June 1st రాబోతోంది. లెట్ మీ వెల్కమ్ రామ్ జోగేష్ శాస్త్రి గారిని, పూజితని మళ్ళీ ఇంకొకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ పాట పాడిన గాయని గాయకులు ఇద్దరూ మన ముందున్నారండి. లెట్ మీ వెల్కమ్ సాకేత్ ఆన్ టు ది స్టేజ్ అలాంగ్ విత్ మోహన. ఈ ఆల్బమ్ మొత్తం ఆల్మోస్ట్ ఈ ఆల్బంలో 5 సాంగ్స్లో 4 సాంగ్స్ నా స్టూడియోలో నేనే రికార్డ్ చేశాను. మన సింగర్స్ అందరూ ఇక్కడే పాడారు, హైదరాబాద్లోనే పాడారు. ఇంత మంచి ఆల్బంలో నేను కూడా, నాకు కూడా ఒక అవకాశం రావడం చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు అండ్ పూజిత. లాస్ట్ పాటని లాంచ్ చేయడానికి ఈ చిత్రం బృందం తరపున ప్రొడక్షన్ శివారెడ్డి గారిని, డిటిఎస్ కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే నటుల తరపున నటీనటవర్గం నుంచి అదిరే అభిని, ప్రమోదిని గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడే అందరూ చెప్పినట్టు ఏకే ఎంటర్టైన్మెంట్లో చాలామంది ఆర్టిస్టులు ఒక మంచి ఐడెంటిఫికేషన్ దొరికినట్టు నాకు ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఇది నాకు 4th movie. సో అందగాడు తర్వాత రాజ్ తరుణ్ గారితో ఇది రాజుగాడు చేస్తున్నాను. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ టు అనిల్ గారు, కిషోర్ గారు, సంజనా గారు అండ్ శ్రీనివాస్, ఇది సాయిరామ్ గారు, శ్రీనివాస్ గారు, హోల్ టీమ్కి ఐఎమ్ రియలీ కృతజ్ఞతగా ఉన్నానండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఏటీవీ ప్రజెన్స్ అని వచ్చిన దానికి నేను యాక్చువల్గా చాలా సీనియర్ అన్నట్టు, కానీ ఇన్ని రోజులకి ఇప్పుడు సినిమా చేశాను. కానీ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏటీవీ దాంట్లో నేను యాంకర్గా ఒక షో చేశాను. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ కంటిన్యూగా సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు రాజుగాడిలో మంచి క్యారెక్టర్, నేను పోస్టర్స్ చూస్తున్నాను, నవ్వుతూ ఆ నవ్వుల జల్లులో తడిచిపోవడానికి రాజుగాడు సినిమా చూసి సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజుగాడు, సంజనా గారికి,
అనిల్ గారికి, ప్రొడ్యూసర్స్ అండ్ ఆ డాషింగ్ హీరో ఎనర్జెటిక్ హైలీ ఎనర్జెటిక్ రాజ్ తరుణ్ అండ్ అమైరా గారికి ఇద్దరికి విష్ చేస్తూ ఆల్ ది బెస్ట్ టు రాజుగాడు. బట్ శివ గారు మీ చేతుల మీదుగా సాంగ్ లాంచ్ చేయండి. దిస్ ఇస్ సాంగ్ నెంబర్ 5. రండి. సాంగ్ నెంబర్ 5 లాంచ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరైనా డైరెక్టర్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. అందులో అమ్మాయిగా నాకు అవకాశం రావాలంటే ఆఫ్టర్ మై పేరెంట్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ మా హీరో రాజ్ అండ్ అనిల్ గారు. అట్ ద సేమ్ టైం ఈ కథ వర్కౌట్ అవుతుంది, ఇలా జరుగుతుందని గట్టిగా నమ్మి ముందుకు నడిపించింది రాజా రవీంద్ర గారు. ఈ సినిమా ఫినిష్ అయిన తర్వాత ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అంటే ఒక 2-3 సీన్లు మా ఫాదర్కి చూపెట్టడం జరిగింది. మా ఫాదర్ సినిమా చూసి 25 ఇయర్స్ అయిందంట. ఆ విషయం నాకు కూడా తెలియదు. ఆ 2-3 సీన్లకే ఆయన ఊరికే కింద మీద పడి నవ్వుతున్నారు. అదే నా విజయంగా నేను ప్రకటిస్తున్నాను. ఇలాగే థియేటర్స్లో కూడా సినిమా అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. రాజ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గారు, కిషోర్ గారు నన్ను ఎంత నమ్మారంటే ఆల్మోస్ట్ లిటరల్లీ చేయి పట్టుకొని పిల్లని స్కూల్కి తీసుకెళ్ళినట్టే తెలియని విషయాలు చాలా నేర్పించారు. రామజోగయ్య శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు, మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ గారు, మొత్తం ఫిలిం యూనిట్కి, ఈవెన్ సీన్ గారు, సాయి గారు, దే నెవర్ మేక్ మీ ఫెల్ట్ లైక్ ఐ మీన్ న్యూ గర్ల్ ఇన్ దిస్ బిగ్ బాల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూ మేడ్ దిస్ హ్యాపెన్. జూన్ 1 మీ అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జూన్ 1 రాబోతున్న ఈ పోస్టర్ని రాజ్ తరుణ్ అండ్ అమేరా కలిపి లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రాజుగాడు రిలీజ్కి రెడీగా ఉంది, పోస్టర్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో సమ్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్లో బలిబలి మగాడు బాయ్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీస్ విచ్ ఐ లైక్డ్ వెరీ మచ్. మారుతి గారిని కలిసినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ మీకు బలే వస్తే, ఒక కాన్సెప్ట్ కావాలంటే సడన్లీ క్లిప్టమేనియా అనేది నాకు ఆ థాట్ ఉందన్నారు. అండ్ ఆ థాట్ ఆయన ఇచ్చిన ఆ థాట్ ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని సంజన మేడ్ దిస్ మూవీ యాజ్ రాజుగాడు. దీనికి ఎమ డేంజర్ అనే క్యాప్షన్ పెట్టుకుని తిరుగుతుంటాడు అని కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి గారు. అండ్ మీ జబ్బుల లిస్ట్లో ఇది కూడా ఒకటి. ఐ వాంట్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మే ఐ నౌ వెల్కమ్ ఆర్ అల్లరి పిడుగు రాజుగాడుగా మన ముందుకు రాబోతున్నారు, రాజ్ తరుణ్ గారికి స్వాగతం. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు రాలేకపోయారు ఇక్కడికి, ఆయన కుంట్లో బాగాలేదని. ఒకవేళ చూస్తుంటే సార్, ఐ లవ్ యూ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. ప్రతిరోజు కూడా ఆయన నా ఫస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆన్ సెట్స్ ఆయనతోనే. ఆయన ఫస్ట్ సెట్లో చూసినప్పుడు ఐ వాజ్ ఆస్ట్రక్. అండ్ ఈరోజు ఆయనతో 3 సినిమాలు చేశాను నేను. అండ్ ఆయన నన్ను సొంత మనిషిలో ట్రీట్ చేస్తారు. థ్యాంక్స్ అ లాట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ అగైన్ అండ్ అగైన్. అనిల్ గారి గురించి, కిషోర్ గారి గురించి చెప్పాలి, ఏం చెప్పాలి కూడా అర్థం కాదు నాకు. దిస్ ఇస్ మై 5th ఫిల్మ్ విత్ దెమ్ అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలనుంది. అండ్ ఐ హోప్ విల్ డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టుగెదర్. డైరెక్టర్ సంజన తన ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే బేసిక్గా తనలో నాకు బాగా నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆర్టిస్ట్లు చాలా లిబర్టీ ఇస్తుందండి. కామెడీ అనేది పర్టికులర్గా చేయమంటే ఇప్పుడు రాదు, లిబర్టీ ఇస్తేనే వస్తుంది. అండ్ మీరు చూసేదంతా కూడా నవ్వుతున్నారు, మీకు ఎంజాయ్ చేస్తున్నారు అంటే దానికి కారణం తను మాకు ఇచ్చిన లిబర్టీ అండ్ తను మమ్మల్ని మేనేజ్ చేసిన విధానం. కానీ షీ వాజ్ రియలీ గుడ్ అట్ ఇట్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అమేరా. ఓకే, నో డోంట్ మేక్ మీ లవ్. యు ఆర్ అ గ్రేట్ కోచ్ సార్ అండ్ యూ లుకింగ్ గార్జియస్ ఇన్ ద మూవీ. ఓకే, స్టాప్ లాఫింగ్, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. సో అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా బేసిక్గా నేను ఒక అంటే ఏదో ఫ్యామిలీతో చేసినట్టు ఉంది. అందరూ 3-4 సినిమాలు కలిసి చేసిన వాళ్ళమే.
డిఓపి రాజశేఖర్తో ఇది ఫోర్త్ ఫిల్మ్ నాకు, అండ్ ఈ డిడ్ బ్రిలియంట్ వర్క్. తను కూడా ఇక్కడ రాలేకపోతే చెన్నైలో వర్క్ అండి. థ్యాంక్స్ అ లాట్ డార్లింగ్. అండ్ ప్రవీణ్, నేను నీతో ఎన్ని సినిమాలు చేసిన లెక్క పెట్టడం మానేశాను ఇంకా. మన ఎన్ని సినిమాలు కలిసి లెక్క పెట్టడం మానేశాను ఇంకా, చేస్తూనే ఉంటాం. సో లాస్ట్ ట్రాక్ ఆఫ్ ఇట్. అండ్ ఈ సినిమాలు ఇంకా సత్య, అభి, తర్వాత రావు రమేష్ గారు, నాగినీడ్ గారు, లాట్ ఆఫ్ సితారా గారు, ద లాట్ ఆఫ్ ఆర్టిస్ట్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ భాస్కర్ భట్ల గారు, అన్నయ్య, మీరు నాకు చాలా పాటలు రాశారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, థ్యాంక్స్ అ లాట్. అండ్ రామదుర్గ శాస్త్రి గారు, నాకు ఎంతో ఇష్టమైన, నాకు మనసుకి ఎంత దగ్గరైన వ్యక్తి అయినా గురువుగారు అంటుంటాను. ఇంత అద్భుతమైన పాటలు రాసిన థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అని కృష్ణ కన్నె గంటి, థ్యాంక్స్ అ లాట్ డార్లింగ్. మాకు మొత్తం సినిమా త్రూ అవుట్ అంతా మాతో ఉండి మాకు చాలా హెల్ప్ చేశాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకవేళ ఎవరైనా రాజరవీంద్ర గారు సార్, వద్దు సార్. సో యాక్చువల్లీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ అండి సెకండ్ హాఫ్లో, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ షిజు గారు, యు ఆర్ గ్రేట్ యాక్టర్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆల్సో ఐ రియలీ ఎంజాయ్డ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ యూ డ్యూరింగ్ షూట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఎవరు మర్చిపోతే దయచేసి క్షమించండి. సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా రాజఘాట్ అనే సినిమా జూన్ 1 రిలీజ్ అవుతుంది. ఇట్స్ అ హోల్సమ్ ఎంటర్టైనర్, 2 అవర్స్ హ్యాపీగా థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకొని బయటికి వెళ్ళగలిగే సినిమా ఇది. సో ప్లీజ్ దయచేసి మా సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ. అండ్ ఫోగోట్ టెల్ అబౌట్ గోపీ సుందర్. గోపీ సుందర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ బేసిక్గా. సీతమందాలు చేశాడు నాకు. అండ్ ఆయన హీ సచ్ అ హార్డ్ వర్కర్. ఆయన సంవత్సరంకి 15-18 ఫిల్మ్స్ ఈజీగా చేస్తూ ఉంటాడు. అండ్ ప్రతి సాంగ్ చాలా వాయిస్తాడు. తన ఇన్స్ట్రుమెంటేషన్ కానీ తన మ్యూజిక్ స్టైల్ కానీ నాకు చాలా ఇష్టం. సో ఈ సినిమా అనుకున్నప్పుడు ఈ వాడ్ హెమ్ అండ్ చెప్పగానే తను చేస్తా అన్నాడు. అండ్ మా సినిమా అంటే మా మంచి సినిమా చేద్దాం అనుకున్నాం, దాన్ని వేరే రేంజ్కి పట్టుకెళ్ళిన వ్యక్తి గోపీ సుందర్ విత్ ద ఆర్ఆర్ అండ్ ద సాంగ్స్. థ్యాంక్స్ అ లాట్ గోపీ సుందర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. సో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ గో వాచ్ అ మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ జూన్ 1. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ నవ్వుల ధమాకా జూన్ 1 తారీఖున రాజుగాడు మన ముందుకి పండగ చేసుకోవడానికి రాబోతున్నాడు.